మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను చూడాలి, ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ప్రస్తుతం మనం కోడుమూరు నియోజకవర్గంలోని వర్తూరులో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక చాలామంది మహిళలు చిన్నపిల్లలతో సహా తరలివచ్చారు. ఒకవైపున మనం చూస్తే కనుక నడినెత్తిన సూర్యుడు ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్ర స్థాయిలో ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పండు ముసలు సైతం ఈ విధంగా, వృద్ధులు సైతం ఈ విధంగా రావడం జరిగింది. ఎందుకు ఇక్కడికి వచ్చారు, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మీద వారు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చిన నేపథ్యంలో వారు ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత దూరం రావడం మీకు ఎండ అనిపించట్లేదా? ఎందుకు జగన్ అభిమానం సార్, జగన్ అభిమానం మాకు పింఛన్ ఇస్తున్నారు, మరి నా చేయంలో వాళ్ళ అబ్బా రద్దు చేసిపోయా, దాంట్లోనే వస్తుంది రైత బరాసావి, అందుకే అభిమానం మీద ఎండకే ఉండం సార్, అంతే దీనికి తప్ప ఏది లేదు. బాగా ఎండగా ఉన్నట్టుందమ్మా, మరి నిలబడలేని పరిస్థితి, ఎండకు నిలబడినా చింత లేదు, ఆ సార్ చూడాలనే మాకు ఉద్దేశం ఉంది చూడు, ఇంకంతే దాంతో తప్ప ఏం లేదు. ఇంకా నువ్వమ్మా నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది 3000. ఈ కలంగులు నా మొగుడు, నాకు వస్తాయి 3000. ఎండ బాగా తీవ్రంగా ఉంది కదమ్మా, ఎండ నీకు లెక్క చేయట్లేదా? లెక్క నేను సారును చూడాలని వస్తున్నాము. 10 గంటల నుంచి 10 గంటల నుంచి చీడ ఉండము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉంది? మీకు అన్ని పెన్షన్లు కానీ లేకపోతే అన్ని ఇంటికి వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి, బియ్యం వస్తున్నవి, అవి రాగ సంకట వస్తుంది, అన్ని వస్తున్నాయి. పాలన బాగుందా? పాలన బాగుంది, మరి కళ్యాణ్ పోతాను చూడు సార్. మళ్ళీ వేస్తా ఓటు? తప్పం. ఇప్పుడు చాలా ఎండ చూస్తే మాకే భయం వేసేలా ఉంది, ఇప్పుడు మీరేంటి ఎండ కూడా లెక్క చేయకుండా ఎంత దూరం వచ్చింది? 3000 చేసినందుకు కోడన్లు బాబు పెడతారు, వద్ది కాపిస్తారు, ఇక్కడ తేలన్ల గులియలు మంచి మంచి గులియలు బాగా చూస్తున్నాడు ఆ సారు, అందుకే ఆయనకి వేయకుంటే ఓటే ఉనికేస్తావు, అది లాభంలే. మనం ఎవరు సొమ్ము తిన్నామో వాళ్ళకే వేయాలా, ధర్మం అది. మంచోడు ఇంతకు మటుకు బాగా చేసే ముసలిళ్ళకి, లేకుండా ముసలిళ్ళకి తన్ని వెళ్ళిస్తుండ్రు ఇవాళకి కోడన్లు. నీకు తెలియదు, నేను చెప్తుండ చూడు ఒకటి, అదే చెప్పేది, ఖచ్చితంగా ఇంట్లో ఉన్నిస్తుందిలే, అది ఇస్తే ఇన్నందుకు కోడన్లు ఎంత సంతోషపడతారు, పొదుపు కట్టుకుంటారు. ముసలిళ్ళు బాగుండరు, ఇక్కడ గులిగలు దండికి ఇచ్చిపోతాడు మహారాజు, అంపిస్తాడు, అన్నీ బాగా జరుగుతున్నాయి, బాగున్నాయి. బాగుందా ఆయన పరిపాలన? బాగుంది. ఏంది ఆ చంద్రబాబు కోటేస్తే వాన కురుసదునైనా పంట పండదు, ఏడేం లేస్తే పంటలే పండలే. నాకు అదే, నువ్వేమన్నా అనుకో, సావాలంగా ఓటేసి పంట పండక మహారాజు. ఆయన ఎక్కను, పాపం కరోనా వచ్చారు, 2 మాటలు ఏం చేస్తాడు, సాయం చేయక ఏం చేస్తాడు, 2 మాటలు కరోనా వచ్చా. మరి ఇంకంతకంటే మేలు ఎవడు చేస్తారు? మంత్రి చేసినాడు చూపి, ఇక్కడ బాగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నీకు అంత అభిమానం అమ్మా? అవు, అంత అభిమానం నాకు. ఎప్పుడు టీవీలో ఎప్పుడు ఆయననే చూస్తుంటా నేను. బాగా చేసిన వాళ్ళని చేసినారా నాలనైనా, ఆయన సొమ్ము తిని ఎంత బాగా ఎక్కించినాడు, మాట ప్రకారం ఎక్కించుకుంటూనే వచ్చినాడు. పింఛన్ కూడా ఇవ్వకుండా లేడు, ఏం లేడు, కరెక్ట్ 1వ తేదీ నాడు వచ్చి ఇచ్చిపోతారు. మీకు పెన్షన్ అందుతుందా? వస్తుంది నేనా, నాకు ఇది మాట్లాడానికి రావు నేనా, మాట్లాడానికి రావు నేనా, నాకు ఆయన చూడడం కోసం వెయిట్ చేస్తున్నావా? అవునేనా. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావా? ఇంకా ఆయన చూడలేదు? చెల్లనే చూసినా ఇంత కొంచెం ఏం మళ్ళీ వెళ్తామని పింఛన్ ఇస్తున్నాడు కదా, చూద్దాం సార్. నాకేం లేదు సార్, ఇద్దరు రూమ్. ఇప్పుడు ఇప్పుడు ఎండ ఇంత దారుణంగా ఉంది కదమ్మా, ఎండను మరి ఈ వడగాల్పులు కూడా ఉన్నాయి, మీకు ఏం భయంగా లేదా, ఇబ్బందిగా లేదా? సార్ చూడాలని వచ్చినాం. స్కూల్ బాగుంది, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, అంతా బాగానే సార్ పిల్లలు. మామూలుగా అయితే మీకు ఎంతమంది పిల్లమ్మా? ఇద్దరు కూతురులు ఒక బాబు. మామూలుగా మీకు చదివించుకునే స్తోమత ఉందా? అసలు ఆర్థికంగా మీరు బాగా మంచి చదువు చదివించుకోవాలి? అంతేం లేదు, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బాగానే చదువు, బాగుంది, తిండి ఇండి బాగానే పెడుతున్నారు. ఇప్పుడు స్కూల్ చూసిన తర్వాత ఏమనిపించింది, ఈ 4 ఏళ్ళలో స్కూల్ రూపురేఖలు మారిన తర్వాత నీకు ఏమనిపించింది? బాగుంది, పిల్లలు భవిష్యత్తు నిన్న ఆడపిల్లలు నేర్పియాలంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో కొంచెం ఇబ్బంది ఉండే, ఇప్పుడు బాగానే ఉంది, ఏమేం ప్రాబ్లం ఏం లేదు, తిండి కానీ ఏదైనా బాగానే పెడుతున్నారు. జగనన్న గోరుముద్ద తిన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? ఇప్పుడు ఇంటికి చిక్కి తీసుకొస్తున్నారా, రాగి జావి తాగేమని కానీ చిక్కిది తాగడం కానీ అన్ని బాగానే ఉన్నాయని చెప్తున్నారు, భోజనాలు కానీ బాగానే పెడుతున్నారని చెప్తున్నారు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చారా? అవును సార్. ఇంతలాగా ఇంతమంది మీ అందరి అభిమానం చూసిన తర్వాత
అంటే ముఖ్యమంత్రిగా అడుగడుగున ఆయనకి అందరూ స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మీ ప్రాంతం నుంచి వెళ్ళబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీరు? సార్ చూడాలని ఇంత దూరం నుండి వచ్చినాం చూడడానికి. లేదు సార్, 11 గంటల నుండి వచ్చినాం. చాలా మంది ఇక్కడ మనం చూసుకోవచ్చు, అందరూ కూడా ముసలి వాళ్ళు, వీరంతా కూడా పెద్ద ఎత్తున అంటే నడిరెత్తిన ఎండ సూర్యుడు భగభగమంటున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వీరంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చూసేందుకు రావడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం మాకు అందుతుంది, గుమ్మం వద్దకే ఈ సంక్షేమ పథకాలని చేరవేసిన ఘనత ముఖ్యమంత్రి దక్కుతున్న నేపథ్యంలో మేము ముఖ్యమంత్రిని చూసేందుకు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పితే మరెవరికి ఓటేస్తామని కూడా ఇక్కడ వృద్ధులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ మాకు అందుతున్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మేము ఇక్కడే ఉన్నాము, ఆయన కోసం ఉదయం నుంచి కూడా మేము ఇక్కడే వెయిట్ చేస్తామని కూడా వారు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ వినోద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కొడుమూరు నియోజకవర్గం నుంచి.